వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో నూతనంగా 25 లక్షలతో నిర్మించబోతున్న ప్రభుత్వ హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వవి ఆది శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసీ మేకల రవి, రుద్రవరం సింగిల్ విండో చైర్మన్ రేగులపాటి కృష్ణదేవరావు, సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు, మాజీ సర్పంచ్ ఊరడి రామరెడ్డి, ఎంపీటీసీ గాలిపల్లి సువర్ణస్వామి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు కత్తి కనకయ్య, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆరోగ్య శాఖ ద్వారా హెల్త్ వెల్నెస్ సంబంధించిన ఒక సెంటర్ ఈరోజు భూమి పూజ గావింప చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రజారోగ్యంలో మెరుగైనటువంటి వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా నిధులు మంజూరు కాబట్టి ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు పట్టణ ప్రాంతాలకు తరలి వెళ్లకుండా అక్కడికక్కడే ఆయా గ్రామాల్లోనే ఇలాంటి గతంలో ఏఎన్ఎం సెంటర్గా సబ్ సెంటర్లుగా మండలానికి ఒక ఆసుపత్రి ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలకు అనువైన విధంగా రుద్రవరం గ్రామంలో ఇది రావడం వైద్యపరంగా ఆరోగ్య సేవలు ప్రజలకు అందే విధంగా ఉంటుందని ఒక ఆశాభావం సందర్భంగా వ్యక్తం చేస్తూ ఇప్పటికే ఈజీఎస్ ద్వారా మనం అనేక గ్రామాల్లో స్పెషల్ వాటికలు నిర్మించుకున్నటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి అందులోన ఇతర కార్యక్రమాలు పెట్టుకొని చేసుకుందాం. దాంతోపాటు హై స్కూల్కి సంబంధించినటువంటి ఇంకోటి ఇద్దరికి ఒక బోరు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక బోరు కావాలని చెప్పిన కోరిక ఆ బోరు వెళ్ళి బహుశా మంజూరు పెట్టినట్టున్నాం. ఈరోజు మళ్ళీ కొత్తగా అందులో మట్టిని నింపాలని చెప్పని అంటున్నారు. అది కూడా సంబంధించి మీకు అధికారులు చూసిరమ్మని చెప్పని కోరుతా ఉన్నాను. దానికి సంబంధించి కూడా తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడి నేను ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేసుకునే దానికోసం నేను ముందుంటాను చెప్పని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ